ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వం కొత్త ఎజెండాతో కూడినటువంటి కొత్త పార్టీ లేకపోతే ఒక కూటమి ఇలాంటి అధికారంలోకి రావాలని గతంలో ఎప్పుడో చెప్పిన కేసీఆర్ గారు ఒక నెల రోజులుగా ఆయన ఈ అనే పేరుతో కొన్ని రాష్ట్రాలు తిరగడం కొందరిని కలవడం ఈ కొత్త ఎజెండా ఏమిటి ఎలా విధంగా మనం భారతీయ జనతా పార్టీని ఎదుర్కొందాం ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఓడిద్దాం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తూ కొంత అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ స్పష్టంగా ఇది ఇది ఎజెండా ఇది కథ అనే మాట ఇంతవరకు ఆయన మాట్లాడలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భాన్ని పునస్కరించుకుని ఆయన చాలా స్పష్టంగా తన వైఖరి ఏమిటి అనేది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు తెలంగాణలో ఒక కులం ఒక మతం ఒక ఎవరి పట్ల ఎటువంటి వివక్షత చూపించకుండా అన్ని వర్గాల వాళ్ళని ఏ విధంగానైతే ఆదుకోవాలన్నదే తెలంగాణ ప్రభుత్వం అంటే తన ప్రభుత్వం యొక్క ఎజెండాయో సేమ్ ఎజెండాని భారతదేశం మొత్తంలో భారతదేశం యావత్తు కేంద్రంలో అధికారంలో తీసుకువచ్చే తీసుకు రా వచ్చే అటువంటి ప్రభుత్వానికి అటువంటి ఎజెండానే ఉంటుంది అలా ఉండేలాగా తాను కృషి చేస్తాను అని చాలా కుండ కొట్టినట్టు చెప్పారు కేసీఆర్ గారు ఈ తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ మన ఆయన గారి ఎజెండాని అంతా ఆవిష్కరిస్తూ ఏ విధంగా మొదలైంది తన ప్రయాణం ఏ విధంగా అయితే ఈ తెలంగాణ సాధించగలిగాం ఎన్ని అడ్డంకులున్నా కూడా ఎలా బయటకు వచ్చాం ఎలా బయటపడేసింది తెలంగాణని ఏ ఏ రంగాల్లో ముందుకెళ్తోంది ఎలా మిగతా దేశంలో కనీ విని ఎరుగునటువంటి స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానిటువంటి ఎజెండాలు ఇక్కడే అమలు అమలు చేస్తున్నాం అది ఎలా చేస్తున్నాం ఏమిటి అనేది సోదాహరణంగా చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది కేసీఆర్ గారు అన్నదల్ల ఏమిటంటే ఒక కులం ఒక మతం ఇవాళ కుల పిచ్చి మత పిచ్చి ఈ రెండు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారు అని కుల అంటే బహుశా ఆయన ఉద్దేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మొన్న చేసినటువంటి ఆ రెడ్డి కులానికి సంబంధించిన ప్రస్తావన అయ్యుండొచ్చు మతపెచ్చ వ్యవహారం అంటే ఆయన నేరుగా బీజేపీ ప్రభుత్వాన్ని అన్నట్టు వాళ్ళు మతాన్ని ఆధారంగా చేసుకుని మత విద్వేషంతో సమాజంలో వివిధ మతాల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనేది ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళ ప్రస్ఫుటంగా చాలా నిర్ద్వందంగా <Niridhvandanga>, ఈ కుల మత పిచ్చి పోతే తప్ప ఇది దేశంగానే బాగుపడదు మన దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్భై డెబ్భై ఐదు ఏళ్ళు అవుతున్నా కూడా మన దేశంతో పాటే స్వతంత్రం వచ్చిన మిగతా దేశాల్లో సాధిస్తున్నటువంటి అభివృద్ధిలో వాటితో పోటీ పోలిస్తే మనం ఎక్కడ చాలా వెనుకబడి ఉన్నాము మనం ఎప్పుడైతే ఈ మత పెచ్చ కుల పెచ్చలు ఇలాంటి పిచ్చలు పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు ముందుకు వెళ్ళే అవకాశమే కాదు విదేశ విదేశస్తులు ఎంతోమంది ఈ దేశంలో నివసిస్తున్నారు వాళ్ళ భద్రతకు ముప్పు అవుతుంది అలాగే మనవాళ్ళు చాలా విదేశాల్లో నివసిస్తున్నారు వాళ్ళ భద్రతకు ముప్పు తెచ్చేలాగా ఈ వ్యవహారాలు ఉంటున్నాయి ఈ మతపెచ్చ వ్యవహారం అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఈయన ఏమిటంటే భారతీయ జనతా పార్టీది ఏదో మళ్ళా ఈ మధ్య అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు మన చండీగర్ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు ఇంకా రేపు కలకట్టా వెళ్ళబోతున్నారు ఈయన ఎజెండా ఏంటో తెలియదు ఈయన కథ ఏందో తెలియదు అన్న వారికి కూడా మంచి సమాధానం ఒకటి చెప్పాడు ఆయన కేవలం ఒక ప్రభుత్వాన్ని దించి మరో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కానీ ఎంచుకోవడం కానీ తగదు మంచిది కాదు అది ప్రభుత్వ ఎజెండా రాజకీయ ఎజెండా కాకూడదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎజెండా తీసి ఇంకోటి ఏదో కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇలా ఉండకూడదు కాల్సిందంతా సామాజికంగా ఆర్థికంగా రాజకీయమైన ఈ మూడు రకాల ఈ మూడు అంశాల మీద కొత్త ఎజెండాని రూపొందించి తద్వారా ఎవరైనా అధికారంలోకి రావాలి తప్ప అలా వచ్చే ప్రత్యామ్నాయం కోసం తాను కృషి చేస్తానని ఆ చేసే కృషిలో తెలంగాణ ప్రజానీకం తనకు మద్దతు ఇవ్వాలని తనతో పాటు దేశ ప్రజానీకం కూడా ముందుకు రావాలని ఆయన కోరారు ఎటు వచ్చి ఆయన దాని స్వరూప స్వభావాలు అయితే ఇంతవరకు చెప్పలేదు అది కూటమి ఇది కూటమా నాలుగు పార్టీలతో కూడిన కూటమా కొత్త పార్టీయా లేకపోతే తనే భారతదేశం అంతా విస్తరింపజేసే పార్టీయా తను ఒక్కడితోనే నడుస్తుందా ఇంకో నలుగురు వస్తారా ఇది రెండు వేల ఇరవై నాలుగుకి సాధ్యం అవుతుందా మూడు నెలల్లో సంచలనం నాలుగు నెలల్లో సంచలనం ఆయనే చెప్పారు కదా అంటే ఏ దసరా పండుగ నాడుకు ఏ ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అది ఎలాగో చూడాలి ఎదురు చూడాల్సిందే దానికి సంబంధించి ఆయన ఎక్కడా చెప్పలేదు కానీ ఆయన మాట్లాడిన మాటలో అవి ఏమిటంటే ఇవాళ రైతుల వ్యవహారంలో కానీ పరిశ్రమల వ్యవహారంలో కానీ అన్ని రకాలుగా మేము ఆదుకుంటున్నాం ఇదే మేమైతే ఏదే ఎజెండా సృష్టించామో టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తాగునీరు అందరికీ సాగునీరు అందరికీ ఉపాధి అవకాశాలు అందరికీ పరిశ్రమలు ఈ విధమైనటువంటి పాజిటివ్ యాంగిల్ మేమే తెచ్చి ఎజెండా తెచ్చి అమలు చేస్తున్నామో ఈ ఎజెండాని మేము సంపూర్ణంగా అమలు చేసాం దేశంలో ఏ రాష్ట్రమైనా చూడండి ఎనిమిదేళ్లల్లో అవి సాధించిన ప్రగతులు మా సంగతి మాది నెంబర్ వన్లో ఉంది పోనీ నేను మేము చెప్పుకున్న మేం డబ్బా కొట్టుకున్నది కాదు కేంద్రమే మా కితాబులు ఇస్తోంది రివార్డులు ఇస్తోంది అవార్డులు ఇస్తోంది కాబట్టి ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే పురోగతి సాధించింది ఏం చేసిందో ఇది దేశవ్యాప్తంగా కావాలి అప్పుడే దేశం బాగా ముందుకెళ్తుంది మామూలుగానే కాదు ఈ ఐదు ట్రిలియన్ల డాలర్ల వ్యవస్థ సృష్టించడమే కాదు ఇంకా అగ్రరాజ్యంగా ఇంకా అగ్రదేశంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు సో కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని చేసినటువంటి ప్రసంగంలో కాబోయే రాబోయే ఆర్ ఏర్పడబోయే ఒక కూటమో పార్టీయో దానికి సంబంధించి ఎజెండా ఏ విధంగా ఉండాలనే దేశ ప్రజానికి చెప్పాడు కేవలం రాజకీయంగా కాదు మిగతా సామాజిక ఆర్థికంగా కూడా ఉండాలి అని అది దానికి తెలంగాణ మోడల్ ఒకటి చూ చూపించాడు సో అదొకటి పాజిటివ్గానే ఉంది అదే అట్ ది సేమ్ టైం మిగతా పార్టీలు వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పినట్టు ఇవాళ మనకి కమ్యూనిస్టులు లేకపోతే శరద్ పవార్ గారి నాయకత్వంలోని ఎన్సీపీ వీళ్ళు జాతీయ స్థాయిలో ఒక హాచ్పాచ్ అరేంజ్మెంట్ చేయడానికి చూస్తున్నారు ఏదో తాత్కాలికంగా ఏదో ఒకటి బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీని కలిపేసుకోవడం ప్రతి జాతీయ పార్టీ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేసుకోవడం ఇట్లా అట్లా అంటూ చేస్తున్నారు అది కాదు కాంగ్రెస్ లేని కాంగ్రెస్ ప్రభావం లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి రాజకీయంగా అక్కడ వేరే పార్టీలు మధ్య అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది కాంగ్రెస్ నామమాత్రం కదా సో అక్కడ వేరే పార్టీల మధ్య పోటీలు ఉన్నాయి అలాగే ఆశ్చర్యకరంగా భారతీయ జనతా పార్టీ లేని రాజకీయంగా దాని ప్రాతినిధ్యం లేని పెద్ద ప్రభావం లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి చాలా దక్షిణాదిలోనే ఉన్నాయి కేరళలో ఉంది తమిళనాడులో ఉంది ఆంధ్రాలో ఉంది అసలు అక్కడ బీజేపీ నామమాత్రం సో ఇట్ల ఇలాంటివి కూడా ఉంటాయి ఇలా అన్నిటికీ ఒకటే తూతూ మంత్రంలాగా అందరికీ ఒకటే పెళ్ళికి పిడికి ఒకటే మంత్రంలాగా వీళ్ళు భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే అందరూ కలిసిపోవాలి ఏదో ఏర్పాటు చేసుకోవాలి ఏదో అయిపోవాలనేది కాకుండా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావాలి గుణాత్మకమైన ఎజెండా ఉండాలి అంతే తప్ప ఏదో టెంపరీగా రాజకీయంగా సర్దుబాటు వ్యవహారాల వల్ల అవి ఎలాగో నిలిచేవి కూడా కావు గతంలో కూడా నిలవలేదు కదా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నిలవల పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నిలవల పంతొమ్మిది వందల తొంభై ఆరులోనూ మూడు రకాలైనటువంటి మనకి జనతా పార్టీ చూసాం యునైటెడ్ ఫ్రంట్ చూసాం నేషనల్ ఫ్రంట్ చూసాం మూడు ఇలాగే కూలిపోయడం జరిగింది స్వల్పకాలంలో పూర్తి కాలం అధికారంలో లేక సో ఈ ఫ్రంట్లు టెంట్లు కాకుండా ఒకటి ఏదైనా ఇలాగ నిర్మాణాత్మకంగా రావాలి వస్తే ప్రజల్లో కూడా ఆదరణ వస్తుందన్నది ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన ఆయన ఆశ మరి అది వస్తుందా రాదా తెలియదు ఎందుకంటే ఆయనే మూడు నెలల్లో సంచలనం అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలాగు మరి ఈ లోగానే ఇంత గుణాత్మకమైన మార్పుతో ఒక ప్రత్యామ్నాయం జాతీయ స్థాయిలో రావాలంటే అది ఎలా ఏమిటి అనేది చూడాల్సిందే